जनसेना पार्टी मुख्य नेतलतो पवन कल्याण मरिकొద్ది సేపట్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు। పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై ఆయన చర్చిస్తారని సమాచారం। కవారాహి విజయ యాత్ర షెడ్యూల్ పైన చర్చించే అవకాశం ఉంది। ఏ ప్రాంతంలో పవన్ పర్యటన ఉండాలనేది చర్చిస్తారు। జనవాణి కార్యక్రమం నిర్వహణపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది। కపెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంపై పవన్ చర్చిస్తారని సమాచారం। విశాఖలో పవన్ వారాహి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ ని అడిగి తెలుసుకుందాం। జార్జ్, విశాఖలో వారాహి యాత్ర రెండో రోజు పర్యటనలో భాగంగా పలు కీలక అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది। అయితే ఈ క్రమంలో దీని మీద కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది। ప్రస్తుతం ఆయన విశాఖలోని ఈ హోటల్లో వస చేశారు। అయితే ఇక్కడ నిర్వహిస్తారా లేకపోతే వేరే ప్రాంతంలో ఏమైనా సమావేశం నిర్వహిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది। అయితే ఈ క్రమంలోనే ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే గనక ఇక్కడే ఏదైతే మనం ఉంటున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడే ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి ఈ వారాహి యాత్రకు సంబంధించి సమావేశాలు మిగిలిన రెండు సమావేశాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద అయితే నేతలతో చర్చించనున్నారు। ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలోని విసన్నపేటలో ముఖ్యంగా పర్యటన ఉండాలిలా చూసుకోవాలని మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది। అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఆ వారాహి యాత్రకు సంబంధించి రెండో సమావేశం అక్కడ ఏర్పాటు చేయడమా లేకపోతే ఇటు భీమిని మధ్య లేదా భీమిని తగరపవలసి మధ్య ఏర్పాటు చేయడమా అనే దాని మీద కూడా అయితే చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది। మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫీల్డ్ విజిట్ కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు। ఎందుకంటే జనసేన సంబంధించి ఎక్కడెక్కడైతే పోరాటాలు చేశాయో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది। అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఫీల్డ్ విజిట్లు చేయాల్సి ఉంటుందనేది నాయ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ ఈ రోజు చర్చించనున్నారు। దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఇటు దస్పల్ల భూములు అలాగే రిషికొండ అలాగే ఎర్రమట్టి దిబ్బలతో పాటు విసన్నపేటలో ఏదైతే అనకాపల్లి సంబంధించి అక్కడ కూడా జనసేన నేతలు అక్రమంగా 600 ఎకరాలు కబ్జాకు గురైందంటూ ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు వ్యక్తం చేశారు। ఆ ప్రాంతంలో సైతం కూడా ఆయన అక్కడికి వెళ్లి ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం కనిపిస్తుంది। మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెందుర్తిలో ఇటీవల కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వాళ్ళ ఇంటికి కూడా సైతం సుజాత నగర్కు సైతం కూడా అక్కడికి ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది। అక్కడికి వెళ్తారు అనేది తెలుస్తూ ఉంది। అయితే ఈ అన్ని వ్యవహారాలన్నీ కూడా ఈ సమావేశం అయిన తర్వాత సాయంత్రం ఈ ఫీల్డ్ విజిట్లు ఉండటంతో పాటు ఈ జనసేనకు సంబంధించి పార్టీ బలోతానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది। అలానే జార్జ్, మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి భారీ సభలకు బహిరంగ సభలకు కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు। వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ లోనే బహిరంగ సభ నిర్వహించాల్సిందే। అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోలీసులు చెప్పిన గైడెన్స్ ప్రకారంగానే బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే గనక ఇటు రెండు జిల్లాల్లోనూ సెక్షన్ 30 అనేది అమల్లో ఉంది। అటు అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో కూడా సెక్షన్ 30 అమల్లో చేశారు। కానీ కొన్ని షరతులతో కూడిన అనుమతులు అయితే ఆ సెక్షన్ 30 ద్వారా కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది। అయితే బహిరంగ సభకు ఎంతమంది నాయకులు వస్తూ ఉన్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ నిర్వహిస్తున్నారనేది ముందస్తుగా పోలీసులకు తెలియజేస్తే దానికి సంబంధించి సెక్యూరిటీ పరంగా కానీ భద్రతా పరంగా అంశాలకు సంబంధించి వీటన్నిటిని కూడా మేము పరిశీలిస్తాం, ఆ తర్వాత అనుమతులు ఇస్తామంటూ చెప్తున్నారు। ఇప్పటికే చూసుకున్నట్లయితే పోలీస్ ఆంక్షలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి। ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఫీల్డ్ విజిట్లకు సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇటు సుజాత నగర్ లో హత్యకు గురైన మహిళ ఇంటికి వెళ్లడం ఏదైతే కానీ ఇటు ఎర్రమట్టి దిబ్బలు అలాగే ఋషికొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా ఈ పోలీస్ ఆంక్షలు అనేవి విధించడం జరిగింది। ఈ క్రమంలో ఆ పోలీసులకు చెప్పుకోకుండా ఎటు వెళ్లకూడదనే ఆంక్షలు అయితే కొనసాగుతుంది। అంటే ఈ ఆంక్షలు నేపథ్యంలో మనం ఎటువంటి చర్యలు తీసుకునే విషయాల మీద కూడా ముఖ్య నేతలతో చర్చిస్తూ ఉన్నారు। ముఖ్యంగా కీలక జనసేనకు సంబంధించి కీలక నేతలంతా కూడా విశాఖ జిల్లాలో ఉండడంతో ఆ నేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అసలు పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మనము ఎట్లా వెళ్లవలసి ఉంటుంది, ఎంతమంది వెళితే అనుమతులు లభించే అవకాశం ఉందనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు। ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే ఎయిర్పోర్ట్ రాక దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఆయన వెళ్లేంత వరకు కూడా ఈ పోలీస్ ఆంక్షలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి। ఎందుకంటే గత అనుభవాలను సైతం కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకున్నారు, ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన అయితేనేమి కానీ
మరి నోటల్ దగ్గర జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అలాగే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా అభిమానులంతా కూడా గుమికూడి ఉండడం గాని ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ బస చేసే ప్రాంతానికి వచ్చి అడావుడి చేయడం లాంటివి చేయడం గాని వీటన్నిటిని కూడా నిషేధించారు ఈ క్రమంలోనే ఈ అంశాలన్నిటి మీద ఆయన చర్చించనున్నారు ముఖ్య నేతలతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫీల్డ్ విజిట్లు అలాగే జనసేన వారాహి యాత్రకు సంబంధించిన సభలు మరొక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎక్కడెక్కడ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా సుదీర్ఘంగా అయితే ఈ రోజు సమావేశాలు నిర్వహించున్నారు ఈ రోజు అంతా కూడా అంతర్గత సమావేశాల నిర్వహణ తర్వాత ఈవినింగ్ ఫీల్డ్ విజిట్లు ఉండే అవకాశం ఉంది రైట్ జార్జ్